బ్రహ్మానంద రెడ్డి గారు నంద్యాల మీ బాబాయ్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు మీరు ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే, ఇక నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీని ఏ విధంగా డెవలప్ చేస్తారు? ముందుగా భూమా నాగిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ అంటేనే అది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు ఎంత పెద్ద లీడర్ అనేది రాష్ట్రంలో అసలు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రజలకు ఆయన ఎంత అండగా ఉన్నారు, భూమా అంటే ఒక ధీమా అనే భరోసా కలిగించిన వ్యక్తి ఆయన. అటువంటిదే ఆయన స్థానంలో ఈరోజు వచ్చానంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన పేరుకి ఎటువంటి మచ్చ కూడా రాకుండా డెఫినెట్ గా ఆయన ప్రజలకి ప్రాణం ఉన్నంత వరకు ఎలాగైతే అండగా నిలబడ్డారో, అభివృద్ధి కోసం ఎలా పాటుపడ్డారో, మేము కూడా అలాగే ప్రజలకి అండగా ఉంటాము. మొత్తం కాన్స్టిట్యుయెన్సీని కూడా అభివృద్ధి చెందేలాగా, అన్ని సమస్యలు ఏ ఉన్నా కూడా పరిష్కరించేలాగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు మరోసారి భరోసాగా చెప్తున్నాం. మీరు యంగ్ ఏజ్ లో ఎమ్మెల్యే అయ్యారు, అటు శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా చేశారు, అనేక సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కానీ అంత పెద్ద వ్యక్తి మీద పోటీ చేసేటప్పుడు ఎక్కడ కానీ భయం గాని ఫీలింగ్ గాని ఏమనిపించింది? ఏ రోజు కూడా అటువంటి ఫీలింగ్ లేదండి. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా 13 సంవత్సరాలు ఆయన రూలింగ్ పార్టీలోనే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి పనులు కూడా నంద్యాల పట్టణంలో చేయలేదు. అదేగాక ఈ 15 రోజులు ప్రతిపక్షాలు కూడా మొత్తం ప్రచారం చేస్తున్న సమయంలో అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ అభ్యర్థి మీద ఎంత వ్యతిరేకత ఉందనే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఆయనని ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనివ్వకుండా వైఎస్ఆర్సీపీ అధినేత మాత్రమే ప్రచారం చేయడం జరిగింది. అంటే ఆయనకి ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈ పాయింట్స్ అన్ని కూడా మేము ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగాము. చాలా నమ్మకంతో ప్రచారం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి కూడా మాకు చాలా నమ్మకం ఉండింది. మెయిన్ గా బాబాయ్ మీద ఉన్న ప్రేమాభిమానాలు ప్రజలకి వాళ్ళు ఆయనని వారి గుండెల్లో పెట్టుకున్నారు. మేము ఇంటింటికి తిరిగి అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నప్పుడు కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది, మీ వెంట మేమున్నాము, మీ బాబాయ్ మీకు ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటారు అనే ధైర్యం మాకు వాళ్ళు చెప్పడం పంపడం జరిగింది. కాబట్టి మేము ముందు నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఏదైతే నంద్యాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అదే స్పిరిట్ తో భవిష్యత్ లో కూడా నంద్యాల డెవలప్మెంట్ కి మీరు కృషి చేస్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మేము ప్రజలకు అందరికీ ఒకే మాట చెప్పదలుచుకున్నాము, భూమా నాగిరెడ్డి గారు ప్రజల కోసమే మొత్తం ఆయన జీవితం మా ఏజ్ లో ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఆయన బతుకున్నంత వరకు కూడా ప్రజలకి అభివృద్ధి చేయాలా, మంచి చేయాలా అనే ఉద్దేశంలోనే ఆయన జీవితాన్నంతా కూడా కొనసాగించారు. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉంటే, వారి ఆనందంలో, వారి చిరునవ్వులో మా బాబాయ్ మా పిన్ని బతుకుంటారనే ఉద్దేశంలోనే నేను గాని అఖిల గాని ఖచ్చితంగా ఆలగడ్డ ప్రజలకు, నంద్యాల ప్రజలకు అండగా ఉంటామని ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఇది అన్నా చెల్లెలు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డి చెప్తుంది. ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి కానివచ్చు, భూమా శోభా నాగిరెడ్డి, వీళ్ళిద్దరి ఆశయాల కోసమే నంద్యాల ఆలగడ్డ ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతామని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదే డెవలప్మెంట్ ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల్లో కూడా జరుగుతుందని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టి బ్రహ్మానంద రెడ్డిని గెలిపించారని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, TV5 అమరావతి.